హలో, వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్. ఈరోజు నేను మనకు టెలిఫోన్ కాలనీలో ఒక 100 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ తీసుకొచ్చానండి. ఈ హౌస్ మనకు 20 ఫీట్ రోడ్ ఉంది. హౌస్ ముందు మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి 18, డెప్త్ వచ్చేసి 50 అండి. టోటల్ 100 స్క్వేర్ యార్డ్స్, 900 SFT. ఈ హౌస్ చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ హౌస్ మనకు 58 లాక్స్ చెప్తున్నారు. ప్రైస్ నెగేషియబుల్. హౌస్ లోపల చాలా నీట్గా ఉందండి. బిల్డర్ చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి పైన సీలింగ్, ఇది మెయిన్ డోరు, టేక్ వుడ్తో చేశారు. ముందు బోర్ ఉంది, ఫుల్ బోర్ వాటరు. మనకు డ్రైనేజ్ కూడా ఉంది. ఇంకా రేలింగ్ చేయలేదు. మేబీ టుడే ఆర్ టుమారో చేస్తుండొచ్చు. అండ్ ఇది మెయిన్ డోరు. ఆ పైన సింటాక్స్ ట్యాంక్స్ కూడా పైన పెట్టడానికి తీసుకొచ్చారు. ఇది పార్కింగ్ ఏరియాలో పెట్టారు సింటాక్స్ ట్యాంకు. అండ్ ఇది టేక్ డోరు. ఇటు మనకు నార్త్ ఫేస్ సైడు, ఇటు ఈస్ట్ ఫేస్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. అక్కడ మనకు 2 ఫీట్ గల్లీ కూడా ఇచ్చారు. ఇది ఈస్ట్ ఫేస్ డోరు. మనకు మెయిన్ డోర్ నార్త్ ఫేస్ సైడ్ ఉందండి. అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. నీట్గా ఫ్లోరింగ్ చేయలేదు, చేస్తారు. ఈ హౌజు చుట్టుపక్కల న్యూ హౌజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. ఈ హౌజ్ మనకు బ్యాక్ సైడ్, అంటే నార్త్ ఫేస్ బ్యాక్ సైడ్ సౌత్ వస్తుంది. సౌత్ సైడ్ 1 ఫీట్ గల్లీ ఇచ్చారు. మనకు అదర్ ఏమైనా రిపేరింగ్ వర్క్స్ వస్తే చేసుకోవడానికి, ప్లంబింగ్ కానీ అండ్ డ్రైనేజ్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ వస్తే. విండో ఇచ్చారు మనకి ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా ఉంది. డ్రైనేజ్ లైన్ ఇచ్చారు. అండ్ చూడండి, ఇది నేను డోర్ తీసి లోపలికి ఎంటర్ అవుతాను. డిజైనింగ్ బాగుంది. టేక్ వుడ్, పాలిషింగ్ చేయలేదు డోర్కి, చేస్తారు. ఇందులో బ్లాక్ మార్బుల్స్ వేశారు. పైన సీలింగ్ అండి, కలర్ వేయలేదు. కలర్ కోటింగ్ కూడా ఉంది. మోస్ట్లీ 15 డేస్లో రెడీ టు ఆక్యుపై అండి హౌజు కంప్లీట్గా. ఈవెన్ మనం ఒకవేళ పర్చేజ్ చేసినా కానీ మనకు 45 డేస్ టైం ఉంటుంది పేమెంట్కి. సో లోన్ అవైలబిలిటీ కూడా వస్తుంది ఈ టైంలో. మనకు హౌజు రెడీ టు ఆక్యుపై చేసుకోవచ్చు. నేను కిచెన్ అండి, ఇది కిచెన్లో ఇది మనకు పూజ గది. పైన పూజ గది కోసం మనకు టైల్స్ కూడా చక్కగా అమర్చారు. షెల్ఫ్స్ ఇచ్చారు. ఇది వాషింగ్ కోసం వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకు కుక్కర్ అవి పెట్టుకోవడానికి సాకెట్ ఇచ్చారు, 3-పిన్ సాకెట్ స్విచ్. షెల్ఫ్స్ ఉన్నాయి. షెల్ఫ్స్ మనం కిచెన్లో యూజ్ చేసుకునే బాసన్లు కూడా పెట్టుకోవడానికి. ఇది హాల్ అండి. హాల్ చాలా స్పేసియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో వాల్స్ కూడా చాలా పెయింటింగ్తో, కలర్ కాంబినేషన్స్తో చాలా చక్కగా పెయింటింగ్ వేశారు. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము. చాలా చక్కగా టైల్స్ కూడా వేశారు. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ నుండి హాల్లోకి వచ్చాను. హాల్లో మనకు కామన్ బాత్రూమ్ ఏమి ఇవ్వలేదు. ఇది చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాను. పైన మనకు సీలింగ్ ఆరెంజ్ కలర్లో మనకు పెయింట్ వేశారు. మనకు డోర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ మళ్ళీ మన చిల్డ్రన్ బెడ్రూమ్కి నార్త్ ఫేస్ సైడ్ ఇంకో డోర్ ఇచ్చారు. ఇది అవుట్ సైడ్ అండి. స్టెప్స్ కింద మనకు స్టెప్స్ కింద ఇంకొక బాత్రూము ప్రొవైడ్ చేశారు. ఎక్స్టర్నల్ పీపుల్ ఏమైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ మనకు సింపుల్గా వాడుకోవడానికి ఎవరికి ఇబ్బంది కాకుండా. ఈ పైన చూస్తున్నాము, పైన హౌసెస్ కూడా చుట్టుపక్కల ఉన్నాయి. మనకు పిల్లర్స్ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేశారు. 9 పిల్లర్స్ వరకు వాడినట్టున్నారు. అండ్ చూడండి, మనకు ఎల్ఆర్ఎస్ పేడ్ చేసింది హౌజ్. మనకు టెలిఫోన్ కాలనీలో సూరజ్ నగర్లో హౌజ్ ఉంటుంది. ఈ రెడీ టు ఆక్యుపై అండి. బోడుపల్ మున్సిపాలిటీ కింద వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై